అన్న చాలా విషయాలు చెప్పిండ్రు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళిస్తున్నాడు గురించి ఇన్నన్నకు అదన్నకు ఎక్కువ తెలుసు. వాళ్ళతోనే గంటలు గంటలు కూర్చుంటుండే అప్పుడు పార్టీ పెట్టకముందు, పార్టీ పెట్టినాక కోతలు కూడా ఆడ ఇన్నన్న ఈడ అదన్న వీళ్ళిద్దరితో వీళ్ళిద్దరికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన జాతకం అంతా వాళ్ళకే తెలుసు. తప్పకుండా జరుగుతుంది. ఒక్క నిమిషం పాట పాడతాడు మిత్రుడు సోదరుడు మురళి, నల్లమల నుంచి వచ్చిన మురళి, నల్లమల మీద ఒక పాట పాడతాడు. అన్నా ఒక డబ్బు, ఒక డబ్బు తీసుకో, ఒక డబ్బు అందరు కొట్టండి. అందరికి ఉద్యమాన ఉద్యమాన వందనాలు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కూడా రాజకీయాలకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, వేదిక అభిప్రాయం కాదని దయచేసి దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మురళి. అద్భుతమైన కళ ఇది. కేవలం తెలంగాణ ఉద్యమకారుల వేదిక. ఈ వేదికనే ప్రతి జిల్లాలో ఉన్న అన్ని సమస్యల మీద స్పందిస్తుంది, పోరాటం చేస్తూ ఉంటాం. మురళి ఒక అద్భుతమైన కళాకారుడు. హలో, నల్లమల మీద ఆవేదన మీద తాను రాసి పాడినటువంటి పాట ముఖ్యమంత్రి మీద కూడా చాలా రోజుల నుంచి తన గాత్రం ప్రజల మధ్య వినిపిస్తూనే ఉన్నాడు. మన ముందు ఇప్పుడు అద్భుతమైన పాట వాడు వినిపిస్తాడు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కూడా మళ్ళీ పోరాటమే దిక్కైతుంది. ఆదిమ జాతి చెంచులు, కృష్ణానది, అక్కడ ఉన్నటువంటి 70,000 మంది జనాభా, మాకు పోరాటాలు కొత్త కాదు. మాకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి నేర్పినటువంటి యుద్ధం, మేము ఎక్కడ రాజీపడం, మా ప్రాంతం మాకు కావాలి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం అనే ఒక అనుభవం తీసుకొచ్చి యురేనియం తవ్వుతామని చెప్పి నల్లమలను తవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఈరోజు ఇన్ని రోజులు ఉద్యమం నడిస్తే ఈరోజు కేసీఆర్ గారు ఏమని అంటున్నారంటే, మేము సంతకాలే పెట్టలేదు, దాని ముఖమే చూడలేదు, ఇంకా మాకేం తెలియదు, ఇంకా ఇంకా భవిష్యత్తులో పెట్టమంటున్నాడు. నల్లమల అడవి, కృష్ణానది, 6 జిల్లాలు, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, మరి ఇక్కడ మహబూబ్నగర్, నల్గొండ, ఇంత ఇక్కడ ఉన్నటువంటి 14,000 మంది చెంచు జనాభా. ఈ జనాభాను మొత్తం అక్కడ ఉన్నటువంటి 70,000 మంది జనాభా రకరకాల ఉన్నటువంటి బహుజనులు, మరి ఇక్కడ అంత ఎంతోమంది వస్తున్నారు. వీళ్ళందరి తరఫున మేము ఒకటే అడుగుతున్నాం, వద్దు నాయన మాకు యురేనియం, మా అడవి మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా ప్రాంతం మాకు కావాలి. మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరించి చెప్పినాం. ఎమ్మెల్యే గువ్వల బలరాజు సంతకం పెట్టిండు, పోయిండంట, సర్వేకి చెప్పిండంట. ఈరోజు కేసీఆర్ గారు అసలు మేము సంతకాలు పెట్టలే, ఏం పెట్టలేదు. జోగు రామన్న అటు శాఖ మంత్రి కూడా పెట్టిండు కానీ పెట్టలేదు, మేము ఇప్పుడే చూస్తున్నామని చెప్తుండ్రు. ఇది తప్పు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు మెడలు వంచైనా సరే మా ప్రాంతాన్ని మంచిగా, మా అడవిని మంచిగా, మా చెంచులను మంచిగా ఉంచాలని చెప్పి మనవి చేసుకుంటూ మేము అప్పుడే చెప్పినాం మా చెంచులకు. ఎత్తర తబ్బాషంచన్నా యయ్యరాంభూషంచన్నా మనలా దోషే దోపిడి దొంగర మక్కూలిరుగా దన్నాలన్నా ఎత్తర తబ్బాషంచన్నా యయ్యరాంభూషంచన్నా ఎత్తర తబ్బాషంచన్నా వచ్చి నల్ల మీద పడ్డది. బౌలా జాతి కంపిని కన్ను పల్లెల మీద పడ్డదో, నల్ల మల్లా మీద పడ్డదో. బౌలా జాతి కంపిని కన్ను పల్లెల మీద పడ్డదో, నల్ల మల్లా మీద పడ్డదో. బౌలా జాతి కంపిని కన్ను పల్లెల మీద పడ్డదో, నల్ల మల్లా మీద పడ్డదో.
ఇంకా చాలామంది ఆర్టీసీ నుంచి ఇంతకుముందు సోదరు వచ్చాడు కండక్టర్లు ఆర్టీసీ సమస్యలు ఉన్నాయని కానీ సరే అందరు కలిసి తీర్మానాలు చేద్దాం కానీ ఇప్పుడు ఓయూజేసి కేయూజేసి శాతవాహన